రామ్మా నీకేం చెప్పిందే అదిగో అక్కడ ఉన్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సిననే కొనిస్తాడు అంటుంది నాకు అదే చెప్పిందే వర్కౌట్ అవుతుంది రోయ్ ఈ ఐడియా ఎవర్ది కర్త కర్మ క్రియ అన్ని నేనే అమ్మ గోవింద జంప్ రో అమ్మయ్యా థ్యాంక్స్ రా గోవింద్ నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది ఇంకా దొరకలే అలా నా పేరు గోవింద్ రాజు బిఏ పాస్ నా స్టోరీ అదండి అలా జరిగింది నేను సిటీకి కొత్త కదండి అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను ఓహో నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట ఏం చేయమంటారండి హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి ఎలా ట్రై చేసావేంటి చెప్తానండి మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి వాడెవడు బక్సిన్ తమ్ముడు వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్బీ నగర్ నుంచి పట్టాలు చోటు దాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టారండి హాయ్ అండి నా పేరు గోవింద్ రాజు బిఏ పాస్ అండి ఫ్రమ్ భీమవరం అండి నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు కమాన్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఎంత కష్టపడ్డా ఒక్క అమ్మాయి కూడా పడలేదండి పైగా ఎర్ర బస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా మీరేం చేస్తారండి అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి నేను ఎర్ర బస్ ఉన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు చాలా సింపుల్ ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు కరెక్ట్ ఏదైనా ప్లాన్ చెప్పండి ప్లీజ్ సరే ఒక పని చెయ్యి రేపు పార్క్ రా ఏం చేస్తే అమ్మాయిలు పడతారు నేను చెప్తాను చాలా థ్యాంక్స్ అండి నేను వస్తానండి బాయ్ అండి ఇంక నీకు ఉంటుందిరా గోవింద్ రాజు వినా వెంకటేశం ననాదు ననాద సదా వెంకటేశం స్వరామి స్వరామి హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ జయ గణేష రేయ్ ఈ ఫోటోలను తీయకరా తీయలేరా నీ పన్ను గాని రేయ్ పొద్దున మొదలు పడిసావా లేదురా రాత్రిది ఇంకా ఆపలే నువ్వు మారవరా అయినా తాగి ఏం సాగిద్దామంటరా తాగబోతు ప్రార్థనలు దేవుడు కూడా వేరే తెలుసా ఒకసారి ఆగు తాగడానికి మంది దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంట్రా అదే ప్రార్థించడం దేనికని ఎడికిరా అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర ఏరా నన్ను వదిలి వెళ్తావా నువ్వు లేకుండానే ఏ మ్యాటర్ ఏంటో చెప్పు చెప్పురా నీ దండ పెడతా నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా అమ్మాయిని ఎలా పడేయాలో చెప్తానిందిరా అమ్మాయి దొరికిందా అమ్మాయిలను ఎలా పట్టాయించాలో నేర్పుతానందా ఏరా దేవుని తీర్థంలో మందు కల్పం తాగాబేంటి లేదే నిజంగానే అమ్మాయి దొరికిందిరా ఎంత దొరికితే మాత్రం చిన్నప్పచ్చలు కలిసి పెరిగిన దోస్తు ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనుకు వచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదా బట్టలు వేసుకోరానా ఏడ్చావులే నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా అమ్మాయి చేత కొట్టించబోయావు అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా 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 వెళ్ళరా వెళ్ళు కొత్త హీరో కాల్చిట్లేరు కదా అని నాలుగు సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ ఈ ఈ మందు వాల్యూ అంటే ఏంటో నీ సంగతి చెప్తున్నా హాయ్
సినిమాకి వెళ్దామన్నావు కదే, ఇంకా రాలేదేంటి? నేను రావడం కాదు, నువ్వే ఇక్కడికి రా, నీకు రియల్ సినిమా చూపిస్తా. రియల్ సినిమానా? సరే వస్తున్నా. ఎంతసేపు నుంచి చేరుస్తున్నాను. అమ్మాయి బాగుంది. ఈడెవడే బాబు లంకన్ తగలపెట్టిన ఆంజనేయుడిలా ఎగురుకుంటూ వచ్చేసాడు. ఏయ్ ఆగు, పొద్దుటి నుంచి ఏం చేస్తున్నావు? నీకోసం ఎదురుస్తున్నాను. ఏడ్చావు, ఎవరైనా అమ్మాయిని చూసి ప్రేమించకపోయావా? ఈ గోవింద్ గారు ఎక్కడ? అబ్బా పల్లె ఫిగర్లను పట్టాడే. చచ్చా అలా ఎలా ప్రేమిస్తామండి? ముందు అమ్మాయిని చూడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత ప్రేమించాలి కదండి. అది ఓల్డ్ స్టైల్, ఇప్పుడు అలా కాదు. పరిచయం అయ్యాక పెరిగేది స్నేహం, చూడగానే పుట్టేది ప్రేమ. ఎవరైనా అమ్మాయిని చూడు, నీలో ప్రేమ పుట్టిందనుకో, ఐ లవ్ యూ చెప్పే అంతేనా? నాకు అమ్మాయి బాగా నచ్చింది, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా 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 చెప్పేస్తా. వీటిని ఎక్కడ పట్టావే? ఇడికి అమ్మాయి కావాల్సింది ప్రేమించడానిక లేదా వండుకొని తినడానిక? Excuse me. I love you. Okay, come on. Akkade ka? Markota ipo. Baba, ayyo. Okay. Lekapothe naaku cheppukunta vastaru. Bale ayinde. Nimpuri naa kodukunu. Anaka jabbal nimpuri. Naalu kottaru. సంగతి ఇప్పుడుగా రూమ్ కొస్తావు కదా, సాయంత్రం వేసేటప్పుడు నీ సంగతి చెప్తావు. గోవింద్గా అయిపోయావు రా. బాక్స్ ఆఫీస్ బద్దలైందా? అందుకే చెప్పేది పూర్తిగా వినాలి. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఈ రోజు వెళ్ళి రేపు రా, కొత్త పాఠం చెప్తాను. మీ సెల్ ఫోన్ నంబర్ ఇస్తే కొంచెం. థ్యాంక్ యూ అండి. వన్ మినిట్ అండి. పాపమే దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి. వీడికి అలాగే జరగాలి,